100% జాబ్ గ్యారంటీతో ఐఎస్టీటీఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. గత ప్రభుత్వం అనేక మంది సలహాదారులను నియమించింది. ఆ సలహాదారుల అంశంపైన కూడా మీరు చాలా అభ్యంతరాలు తెలియజేశారు, ఫైట్ చేశారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఎందుకు సలహాదారులు ఎందుకు ఉండకూడదు? గతంలో అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు సలహాదారులను పేరు పెట్టకపోయినా కన్సల్టెంట్ అనే పేరుతోటి చాలామందిని తీసుకున్నారు. ఈ జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏమో సలహాదారులను పేరు పెట్టింది తప్పితే రెండు ఒకటే అని చెప్పి కూడా కొంతమంది గతంలో వ్యాఖ్య చేశారు కదా, దీన్ని ఎలా చూస్తారు ఈ సలహాదారుల అపాయింట్మెంట్ నియామకం పట్ల? దీంట్లో లోతుగా విశ్లేషించాలి. పత్రికా మాధ్యమాల ద్వారా అనేక పత్రికల్లో వచ్చిన వాస్తవాలు ఏంటి? గత ప్రభుత్వం 100 మందిని సుమారుగా అడ్వైజర్స్గా వేసుకున్నారు. వీళ్ళల్లో 30% మందికి మంత్రి హోదాలకి మంత్రితో సమానమైన హోదా కల్పించారు. ఈ 100 మందిలో ఈ 100 మంది గత ప్రభుత్వం నియమించుకున్న ప్రతిభావంతులైన అడ్వైజర్స్లో ఎక్కువ మంది కాకతాళీయంగా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దాని గురించి నేను వ్యాఖ్యానించను, అది ప్రజల విజ్ఞతకే దాన్ని మనం వదిలేసాం. ఈ 100 మంది వీళ్ళు ఎవరికి జవాబుదారి? ఎవరికి జవాబుదారి కాదు. వీళ్ళ ప్రవర్తన కానీ వీళ్ళకి ఒక మార్గదర్శకాలు కానీ ఏమీ లేవు. వీళ్ళు ఎవరికి జవాబుదారితనం కాదు. పైగా ఈ అనేక డిపార్ట్మెంట్లకి దీంట్లో ఉన్న వారి కనుసన్నల్లో యథేచ్ఛగా అధికార దుర్వినియోగం జరిగింది, ప్రజా వనరుల దుర్వినియోగం జరిగింది, ప్రజల ఆస్తులు, ప్రజల సమాజానికి చెందిన సంపద దుర్వినియోగం జరిగింది. దీంట్లో ప్రధాన పాత్ర ఈ అడ్వైజర్స్ అని అందరూ కూడా ఘోషిస్తున్న నేపథ్యంలో మీరు కూడా దాన్ని పోరాడారు కదా? పోరాడాం. దీన్ని ఈ అబ్జర్వర్స్ అనేవాళ్ళని కళంకితులైపోయారు. వాలంటీర్స్ అనేవాళ్ళు చిన్నవాళ్ళు, గ్రామ స్థాయిలో ఉన్నారు. వీళ్ళు లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించారు. సంవత్సరానికి వీళ్ళ మీద 200 నుంచి 300 కోట్ల రూపాయలు వీళ్ళ మీద ప్రజాధనం ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల వచ్చే ప్రజా ప్రయోజనం చాలా శూన్యం. పైగా నిస్సిగ్గుగా రాజకీయ కార్యక్రమాల్లో వీళ్ళు పాలు పంచుకోవడం అనేది నా ఉద్దేశంలో నియమ నిబంధనలకి పూర్తిగా విరుద్ధం. దీనికి తార్కాణం నేను చెప్తున్నాను. 91వ అమెండ్మెంట్ ద్వారా మనం 15% మంది మంత్రి పదవులు మించకుండా ఉండాలి అని ఒక నిబంధన పెట్టుకున్నాం. క్యాబినెట్ మంత్రులు 15% ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్కి 26 మంది మాత్రమే మంత్రులు ఉండాలి. తెలంగాణలో పార్లమెంటరీ సెక్రటరీస్ అని పక్కదారిలో కొంతమందికి తయారు చేయించి పదవుల పందారం చేయాలి అని చెప్పి ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు దాన్ని హైకోర్టులో కొట్టివేశారు. దాన్ని ఇక్కడ మీరు 30 మందిని క్యాబినెట్ హోదాతో మంత్రులతో సమానంగా దొడ్డిదారిని తీసుకొచ్చి వీళ్ళని తీసుకురావటం 90వ అధికరణానికి వ్యతిరేకం. దీని మీద ఒక మ్యాండమస్ వేసి దీని హేతుబద్ధతని పౌర సమాజం ఎవరైనా సరే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకున్నాను. అది ప్రశ్నించడం జరగలేదు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో యథేచ్ఛగా నిస్సిగ్గుగా ఈ అడ్వైజర్స్ అనేవాళ్ళ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనటం, దీంట్లో ప్రతిపక్షుల మీద విమర్శలు చేయటం, వ్యక్తిగత దూషణకి పాల్గొనడం చాలామంది అడ్వైజర్స్ మనం కూడా చూసాం పత్రిక. కొనసాగారు కదా పూర్తి పీరియడ్ అందరూ కొనసాగారు. ఇది కొనసాగడం తప్పు. వీళ్ళకు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. వీళ్ళని నియంత్రించండి అని చెప్పి సీఓ గారికి చెప్పి ఆయన ఎటువంటి నియంత్రణ చేయలేదు. చేయకపోతే అప్పుడు చివరికి హైకోర్టుకు వెళ్ళాం. వెళితే అప్పుడు దానికి వారు ఎఫిడవిట్ ఏమని ఫైల్ చేశారు, వీళ్ళు కూడా మంత్రులతో సమాన స్థాయిలో ఉన్నారు, అంచేత మంత్రులకి ఉన్న నియమ నిబంధనలు వీళ్ళకు వర్తిస్తాయి అని చెప్పి ఒక ప్రవచనం చెప్పారు. హైకోర్టు దాంతో ఏకీభవించింది. అంచేత వాళ్ళు ప్రభుత్వ వ్యవస్థని వాడుకోవటం మాత్రమే నిరోధించగలిగాం. వాళ్ళ కార్లు, వ్యక్తిగత సిబ్బంది, హంగులు ఇట్లాంటివి మాత్రమే మనం నిరోధించగలిగాం. కానీ వాళ్ళ నోటిని అదుపులో ఉంచడంలో మనం విఫలమయ్యాం కదా. నా ఉద్దేశంలో అడ్వైజర్స్ అనేవాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడకూడదు. మీరు ప్రజా ప్రయోజనాల కోసం ఒక డిపార్ట్మెంట్కో లేకపోతే ఒక దీనికో మిమ్మల్ని నిపుణులుగా మిమ్మల్ని నియమించినప్పుడు మీరు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి పరిమితమైన విషయాల్లో మాత్రమే మీ సలహాలు సూచనలు ఇవ్వాలి. మీరు రాజకీయ విమర్శలు చేయకూడదు. రాజకీయ పార్టీకి తాబేదారులుగా మీరు వ్యవహరించకూడదు.
అంటే గత 5 ఏళ్ల ప్రభుత్వం పైన మీకు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనో లేకపోతే మీకు వ్యక్తిగతమైన కష్టతోనో లేకపోతే మీకు పడకపోవడంతోనే ఇవన్నీ చేశారనే విమర్శలు మీ పైన వచ్చాయి, చేస్తూనే ఉన్నారు, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మీరు టీటీడీ పాలక బోర్డు మెంబర్స్ రిక్రూట్మెంట్ కానీ లేకపోతే ఆహ్వాన టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల అంశం కానీ వాలంటీర్ల అంశం కానీ ఇప్పుడు చెప్పిన అడ్వైజర్స్ అంశం కానీ ఎలక్షనీరింగ్ సిస్టమ్ కానీ వీటన్నిటిపైన కూడా మీరు ఫైట్ చేశారు అనే ఒక విమర్శ మీ పైన ఉంది. సరే, మీరు నేనేమో నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏం లేదు, రాజకీయాలు నాకు అనవసరం. నేను ఒక సిటిజన్గా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా నేను ప్రజల్లో చైతన్యం తేవటం కోసం నేను ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా న్యాయ పోరాటం, ధర్మ పోరాటం నేను చేశాను అంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వంలాగా చేస్తే వీళ్ళపైన కూడా మీరు పోరాడతారు? కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా విచక్షణతో విజ్ఞతతో వ్యవహరిస్తుందని నేను భావిస్తున్నాను. మనం గమనించాల్సింది ఏంటంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఈ అడ్వైజర్స్ అనే వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. వీళ్ళు పూర్తిగా రాజకీయాల్లోకి ప్రయోజనాల కోసమే వ్యవహరించారు. వీళ్ళ మీద చాలా ఏహ్య భావం ఉంది. మీరు అడ్వైజర్స్ని వేసుకోవచ్చు, కాకపోతే ఆ డిపార్ట్మెంట్కి సరైన సూచనలు ఇవ్వటానికి నిపుణులని అడ్వైజర్స్గా వేసుకోండి. కానీ వీళ్ళకి ప్రోటోకాల్తో పాటు మంత్రులతో సమానంగా వీళ్ళకి స్థాయి కల్పించడం అనేది 91వ అమెండ్మెంట్ స్ఫూర్తికి వ్యతిరేకం అవుతుందనే మాత్రమే సూచిస్తున్నాం. అంటే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కన్సల్టెంట్స్ అనే పేరు మీద తీసుకున్నారు కదా, సో అది బాగానే ఉందంటారా? తప్పకుండా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతోమంది సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులని వాడుకుంటున్నారు. అంటే మీరు ఇప్పుడు కొత్త ప్రభుత్వం అలాగనే వాళ్ళ విచక్షణ మీరు చెప్పినట్టుగా కాకుండా ఉంటే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున, కొత్త ప్రభుత్వం తరఫున కూడా మీరు గత ప్రభుత్వం చేసినట్టుగా మీరు ఉద్యమిస్తారా, ప్రజల్లో చైతన్యం చేస్తారా, తీసుకొస్తారా? తప్పకుండా తప్పకుండా చేయాల్సిన బాధ్యత పౌర సమాజంలో ఉంది. ఇప్పుడు పౌర సమాజంలో ఆంధ్రప్రదేశ్లో చైతన్యవంతులు అయ్యారు. ఒక సిటిజన్స్ ఫర్ డెమోక్రసీనే కాదు, ఇప్పుడు ఎన్నో మంది సంస్థలు ఉన్నారు. వీళ్ళందరూ క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ఇటువంటి ప్రజా ప్రయోజనాల కోసం ఉండే పౌర సమాజంలో సంస్థలు అందరితో కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాం మేము. ఒకప్పుడు సివిల్స్ ఐఏఎస్ అంటే చాలా గౌరవము, చాలా విశ్వాసము ఉండేది, ఆ వ్యవస్థకు చాలా గొప్ప ప్రతిష్ట ఉండేది. గత కొంతకాలంగా చూస్తుంటే రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఐఏఎస్ల పట్ల, సివిల్ సర్వెంట్స్ వ్యవస్థ పట్ల గౌరవము విశ్వాసము సన్నగిల్లుతోంది, చెడ్డ పేరు కూడా మూటగట్టుకుంటుంది సివిల్ సర్వెంట్స్ వ్యవస్థ అనేది. ఇటువంటి నేపథ్యం ఒకటి జరుగుతోంది. ఇంకో పక్క ఒకరు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది అధికారులను అందరం ఎక్కించి మిగతా వాళ్ళని తొక్కేసి మళ్ళీ వాళ్ళు పోగానే ఇంకొకరు రాగానే వాళ్ళు అందరిని అందరంలో కూర్చోబెట్టి మిగతా వాళ్ళని తొక్కేసి ఇటువంటి జరుగుతున్న క్రమంలో నిజాయితీ పరులో ధర్మంగా వ్యవహరించే కొంతమంది అధికారులు నలిగిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇంకో పక్కనే ఇటువంటి పొలిటికల్ గేమ్ జరుగుతోంది కదా, దీన్ని ఎలా చూస్తారు? ఈ కొత్త ప్రభుత్వాన్ని మీరు ఇచ్చే సలహా ఏంటి? వ్యవస్థ ఐఏఎస్ యొక్క ప్రతిష్టను ఏ విధంగా కాపాడుకోవాలి? మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సార్? ముఖ్యంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే సివిల్ సర్వీసెస్ని ప్రత్యేక పరిస్థితుల్లో దేశ అవసరాల కోసం ఆనాడు వల్లభాయ్ పటేల్ గారు ప్రత్యేక రక్షణలు కల్పించాలి, దేశం ఆర్థికంగా కొత్త స్వాతంత్రం వచ్చిన దేశం మనం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో 311 అధికారణ ద్వారా రక్షణ కల్పించారు. ఈరోజు రాష్ట్రాల్లో పనిచేసే ఐఏఎస్ అధికారులు ఎవరైనా ఉన్నా వీరు ప్రెసిడెంట్ ద్వారా నియమితులయ్యారన్న విషయం గుర్తుంచుకోవాలి. వీరి సంబంధించి తుది చర్యలు కేంద్ర ప్రభుత్వంతో సలహా సంప్రదింపులతో మాత్రమే జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కొద్దిపాటి మాత్రమే చేస్తుంది. మీరు నిజాయితీగా ఆల్ ఇండియా సర్వీసెస్కి మీ అభిప్రాయాలని వ్యక్తీకరించి ఏది రాజ్యాంగానికి అనుకూలమైంది వ్యతిరేకమైంది ఏది అని వ్యక్తీకరించాలి. మీరు చేయకపోతే అది మీ లోపం. దీనికోసం పునర్నిర్మాణం చేయాలి. దీని గురించి లోతుగా మనం ఆలోచించాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో ఎందుకు మనం ఇంత విఫలమయ్యి ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నాము? ఇంతగా మనం వ్యవస్థని ఇంత బలహీనపరిచి ఇంత దుష్పరిపాలన జరుగుతూ ఉంటే దీన్ని ఎందుకు అరికట్టలేకపోయాం అనే దీని మీద తప్పనిసరిగా ఆత్మ పరిశీలన చేయాలి. అదే సందర్భంలో కక్ష సాధింపు చర్యలు ఒక వర్గం మీద కూడా ఉండటం కూడా కాదు. ప్రతిభ కలగవారు ఎక్కడ ఉన్నా సరే, నిజాయితీ కలిగిన వారు ఎక్కడున్నా సరే, వారందరినీ గుర్తించండి, వారికి సరైన సముచితమైన గౌరవం ఇవ్వండి, జవాబుదారితనం రావాలి. దుష్ప్రవర్తనలో ఉన్న వారి మీద తప్పనిసరిగా
క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ట్రేడ్ యూనియన్ కాదు. ఐఏఎస్లో ఉన్నందు చేత ఐఏఎస్ వాళ్ళని గుడ్డిగా సమర్థించే వ్యక్తిని నేను మాత్రం కాదు. సరే, ఇప్పుడు మీ కొత్త ప్రభుత్వంలో మీరేమైనా సలహాదారు ఉండబోతున్నారా? మీరే మీ పాత్ర ఉంటుందా? ఎటువంటి పాత్ర ఉండదు. నేను అది ప్రజా సమాజంలో సివిల్ సొసైటీలో మెంబర్గానే ఉన్నాను. దీంట్లో క్రియాత్మకంగానే ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున సివిల్ సొసైటీలో నిర్మాణాత్మకంగా చేయాల్సిన కార్యక్రమం కూడా ఉంది, కాబట్టి వీటి మీదే దృష్టి సారిస్తున్నాం. ఏం చేయబోతుంది సార్ ఈ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ప్రజాస్వామ్య సంస్కృతిని బలపరచాలి. ఎన్నికల్లో జరిగే లోపాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ జరగాలి. అలాగే రాజ్యాంగం నిర్దేశించిన విధంగా అధికార వికేంద్రీకరణ స్థానిక సంస్థలకి జరగాలి. దీని గురించి స్థానిక సంస్థలని మీరందరితో కూడా సంప్రదింపులు చేసి స్థానిక సంస్థలకి న్యాయం చేసేలాగా ఒత్తిడి తీసుకురావాలని మాత్రమే మేము భావిస్తున్నాం. జగన్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఒక వేదికపై వచ్చారనే విమర్శ కూడా దీని పేరు వచ్చింది కదా, సిటిజన్ ఫర్ డెమోక్రసీ పైన. సో అటువంటి మచ్చ మీకు రాకుండా కూడా చూసుకోవాలి కదా నెక్స్ట్ ప్రయాణంలో కూడా. ఇప్పుడు శర్మ గారు, ది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలో స్థాపించిన వారిలో ఎవ్వరూ రాజకీయ ప్రయోజనాలకి దూరంగా ఉన్న వ్యక్తులమే. నేను ఇంతవరకు ఏ రాజకీయ పార్టీని కానీ ఏ వ్యక్తిని కానీ నేను వారి మీద విమర్శలు కుయ విమర్శలు చేయలేదు. మేము చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో సిద్ధాంతాల మీద, మీరు విధానాల మీద మాత్రమే వ్యతిరేకత వ్యక్తం చేశాం, వ్యక్తుల మీద కాదు. మాకు వ్యక్తుల మీద వ్యతిరేకత లేదు, ఆపేక్ష కూడా లేదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి వారి మెహర్బానీ కోసమో లేకపోతే వారి దీనికోసమో చేయాల్సిన అవసరం మాకు కూడా లేదు. అందరినీ సమదృష్టితో రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ గౌరవించాలి. వారందరికీ సమానమైన గౌరవం, వారందరికీ సమానమైన గుర్తింపు ఇస్తా ఇవ్వాలి. సిటిజన్ ఫర్ డెమోక్రసీలో ఇంకెవరన్నా కొత్త మెంబర్స్ జాయిన్ చేసుకొని స్ట్రెంగ్థెన్ చేస్తారా? ఏంటి సార్ ప్రణాళిక? ఈ దీని గురించి కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మేము దాదాపు 8-9 నెలలుగా మేము అనేక కార్యక్రమాలు చేసినప్పుడు చాలామంది మాతో మమ్మల్ని సహకరించారు, మమ్మల్ని బలపరిచారు. వారందరూ ఈ సంస్థలో క్రియాశీలక సభ్యులుగా 30-40 మంది ఉన్నారు. ఇప్పుడు 12 మంది ఉన్నారు వ్యవస్థాగ సభ్యులుగా. వీళ్ళే కాకుండా ఇప్పుడు ఏపీ ఎలక్షన్ వాచ్లో పనిచేసిన మా సోదర సభ్యులే ఉన్నారు, ఎంతోమంది సీనియర్ అధికారులు. చక్రపాణి గారు, ఎస్పీ టక్కర్ కూడా దీంట్లో పనిచేశారు. అట్లా ఎంతోమంది అధికారులు, ఎంతోమంది ఎలక్షన్ వాచ్లో పనిచేసిన వారు పనిచేసి నిబద్ధతతో కూడా వ్యవహరించారు. ఇట్లాంటి వాళ్ళందరినీ మేము గౌరవించుకుంటున్నాం, గుర్తించుకుంటాం. వీరందరూ కూడా మా ఇది మన ఆలోచన శ్రేణికి చెందిన వారిగా భావిస్తున్నాం. అంటే సభ్యుల సంఖ్య పెరుగుతుంది, ఇంకా కొంత పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శర్మ గారు, నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.